నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు ఏదైనా ఒక మంచి సిరీస్ లాంటిది అంటే పెద్దది కాకపోయినా ఒక రెండు మూడు భాగాలు వచ్చేలాగా చెప్పుకుందామండి చందమామ సీరియల్ ఒకటి చెప్తాం పంచకళ్యాణి ఓ గుర్రం అండి గుర్రం రైట్ గుర్రం ఏం కనపడదు కథలో మనకి క్యారెక్టర్సే కనిపిస్తాయి పంచకళ్యాణి కోసం చేసే ప్రయత్నం పూర్వం ఒక రాజానికి ఒక పెద్ద రాజుగారు ఉండేవారట ఆయన కాలంలో అని ఒక అతను ఆయన ఆశ్రయించుకుని వచ్చాడు చాలా బుద్ధిమంతుడు చాలా అనుభవశాలి పరాక్రమవంతుడు ప్రయోజకుడు చాలా అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి వీరదాస్కు ముగ్గురు కొడుకులు రాజుగారికి ముగ్గురు నలుగురు కుమారులు ఉన్నారు పిల్లలు ఒకేసారి ఇంచుమించుగా ఒక వయసు వాళ్ళే అనమాట వీరదాస్ చాలా చక్కగా ఉండేవాడు అయితే ఈ పిల్లలు కలిసి ఆడుకునే వాళ్ళు చిన్నతనం అంతా పిల్లలు పెరుగుతుంటే ఏమవుతుందంటే క్లాస్మేట్సు లేదా ఏదైనా ప్లేమేట్స్ అనుకో రాజుగారి పిల్లలకు ఒక ప్రత్యేకత ఉద్యోగస్తుల పిల్లలకి కొంచెం తక్కువ ప్రత్యేకతలు ఉంటాయి అవును అంతేక ప్రయారిటీస్ ఎక్కువ ఉంటాయి కదంటే కదా వాళ్ళకి ఇచ్చే టాప్ ప్రయారిటీ వేరు వీళ్ళకి ఇచ్చేది వేరు ఆ తేడాలు తెలుస్తూ ఉండేవి ఏదో చిన్నగా తగాదాలు అవుతూ ఉండేవి పిల్లల తగాదాలని ఎప్పుడు నాన్నలు వాళ్ళు కల్పించుకునే వాళ్ళు కాదు ఒకసారి నువ్వా నేనా అని ఒక స్పర్ధ వచ్చింది పిల్లల్లో వీళ్ళు కొంచెం యువకులు అయ్యారు మరి చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళే ఇరవైలు పాతికలు పద్దెనిమిదిలో అలా అదే పాతిక పాతికలోపు పద్దెనిమిది పైన ఈ ముగ్గురు కుమారులు రాజుగారి అబ్బాయిలతోటి స్పర్ధ పోరాడారు ఈ పోరాటంలో ఏమైందంటే రాజుగారి కుమారుల్లో ఒకడు మరణించాడు అయ్యో కక్కోలు రాజ్యం అంతా పిల్లల్ని తండ్రిని పట్టుకున్నారు పట్టుకుంటే రాజు అన్నాడు నేను నేను ఈ పిల్లల విషయంలో ఎలా తప్పుపట్టలేకపోతున్నాను కానీ నువ్వు ఒకటి ఆలోచించు నా కుమారుల్లో ఒక మరణానికి కారణమైన నీ పిల్లల్ని వదిలేయాలా ఇది ఆటగా మొదలై మరణానికి దారితీసింది నేనేం చేయాలి ఇప్పుడు సరే ఒక పని నీకు అసాధ్యమైన ఒక పని చెప్తా నీ కుమారులతో సహా వెళ్ళి దాన్ని సాధించుకురా సాధించుకుని రాలేకపోతే నీకు మరణం తప్పదు నీకు కుమారులకి కూడా ఒకవేళ నువ్వు సాధించుకొస్తే నిన్ను కూడా నిన్ను నేనేం చేయను అప్పుడు కూడా నేను నిన్నేం చేయను కుమారులను మాత్రం దండిచ్చి తీరుతాను సాధించుకొస్తే మిమ్మల్ని వదిలేస్తా పిల్లల్నే పంపించవచ్చు కానీ అది పిల్లల వల్ల అయ్యే పని కాదు నువ్వు కూడా చేయాలన్నాడు సరే పిల్లల ముగ్గురిని కుమారుల్ని కాపాడుకోవడానికి వీరదాసు అలాగే మహాప్రభు చేస్తానన్నాడు అప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళకి కొంత దూరంలో ఉన్న శ్యామల నగరం అనే ఒక నగరం ఒక రాజ్యం అది ఆ శ్యామల నగరానికి ఒక బ్రహ్మాండమైన రాజు ఉన్నాడు అతని దగ్గర ఒక పంచకల్యాణి గుర్రం ఉంది ప్రాణం ఒక ఎత్తుగా చూస్తాడట దాన్ని సాధారణంగా రాజరికాల్లో ఏంటంటే గుర్రాలు ఏనుగులు ఎడ్లు సాధనాలు రథాలు వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది చాలా ప్రత్యేకంగా చూసుకుంటారు వాటిని ఇప్పుడు దీన్ని అటు ఇటు చేయడానికి వీల్లేదు ఆ గుర్రాన్ని ప్రాణాలతోటి నాకు తెచ్చపజెప్పి మిమ్మల్ని వదిలిపెడతానన్నాడు గుండెల్లో రాయిపడింది వీరదాస్కి శ్యామల నగరమే కట్టుదిట్టమైన నగరం దాని రాజు చెండశాసనుడు ఆ గుర్రం అంటే అతనికి పంచప్రాణాలు పైగా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చేయటానికి గుర్రాలు ఇష్టాన్ని రాజ్యానికి రావు అవి ఒప్పుకోవు దాన్ని తేవటం ఎట్లా అడిగితే ఇచ్చేది కాదది అడిగితే మీ గౌరవాన్ని మాకు ఇవ్వండి అంటే ఇస్తారా ఎవరైనా తీసుకురావాలి సరే ఒప్పుకున్నాడు ఇక్కడున్నా మరణం తప్పదు పోని ఏదో రాజద్రోహం చేసి చచ్చిపోయామన్న పేరు కంటే రాజుగారు చెప్పిన పని చేస్తూ చచ్చిపోయామంటే ఏదో కొంచెం పర్వాలేదు అనుకుని ఒప్పుకున్నాడు రాజు అన్నాడు నేను ఉట్టి చేతులతోటి పంపన అని చెప్పి ముగ్గురు కుమార్లకి తండ్రికి కలిపి నాలుగు బరువైన మూటల బంగారు కాసులు ఇచ్చాడు పతికేళ్ళు నేను సొంత ఖర్చు ఏం పెట్టుకో డబ్బు కూడా నేనే ఇస్తాను గుర్రాన్ని బట్టరా చాలు సరే ఆయన ఎందుకు అది పెట్టుకున్నాడో మనకు తెలియదు ఒప్పుకున్నాడు సరే ఏం చేశారు ఇంట్లో చెప్పేసి భార్యను వదిలిపెట్టి కుమారులు వీరదాసు నలుగురు కలిసి బయలుదేరి వెళ్ళారు వెళ్ళి 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 శ్యామల నగరపు శివార్లలో ఉన్న ఒక పెద్ద దేవాలయ సముదాయంలోకి ప్రవేశించారు ప్రవేశించాక అక్కడ ధర్మకర్త ఒక ఆయన ఉన్నాడు అదేంటంటే దేవుడి మాన్యం దేవాలయం అవతలకుండి వీళ్ళు వెళ్ళిన సముదాయాలు భవన సముదాయం ఏంటంటే దేవుని మాన్యం ఆ భగవంతుడి కోసం తయారు చేయబడుతున్నటువంటి వ్యవసాయ భూములు అవన్నీ బస్తాల కొద్ది చిట్టు తవుడు గడ్డి అవి ప్యాక్ ఉన్నాయి ఆ దేవుడు మాన్యపు గడ్డి అదంతా కూడా రాజుగారి అశ్వశాలకి వాటికి తరలించబడుతుంది అశ్వశాలకి గోశాలకి వెళ్తుంది చాలా గ్రాండియర్ ఉంది అక్కడ ఎన్ని బళ్ళున్నాయో ఎంతమంది మనుషులు ఉన్నారో సరే ఇతను ఏం చేశాడు ఆ దేవాలయం ధర్మకర్త దగ్గరుండి ఈ కమతమంతా చూసుకుంటాడు ధర్మకర్తను చూడబోయాడు చూడబోతే సరే ఇతని చూసి మంచి బలాఢ్యుడైన మనిషి కుర్రాళ్ళు మంచి జవజవలాడుతూ ఉన్నారు రాచరికంలో పెరిగిన వాళ్ళ పోకడలు వేరేగా ఉంటాయి రాజుగారికి సమీపస్థలుగా పెరిగారు కదా వీళ్ళని చూసి ఆయన చేతిలో ఉన్న బరువైన సంచి చూసి అదంతా దానమేనని అంచనా వేశాడు ధర్మకర్త సరే వీళ్ళకి ఇది చేయాలని మేము ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం మాకు మీరు ఆశ్రయం ఇవ్వండి మా పని అయిపోయాక వెళ్ళిపోతామని చెప్పాడు చెప్పాక సరే ఆయన ఏమని అనుకున్నాడు వీళ్ళు చూస్తే గ్రాండ్గా ఉన్నారు ఈ వీరదాసు పేరు కూడా ఎప్పుడూ విన్నట్టుగానే ఉంది రాజుగారి ఇతను బాగా అని సరే ఏం చేశాడు ఆయన లోపలి పిలిచాడు వీళ్ళకి భోజనాది కాలన్నీ ఏర్పరిచాడు కొంచెం శుభ్రంగా స్నానాలు చేసి తండ్రి కొడుకులు భోజనం చేశారు పిల్లల్ని పడుకోమన్నాడు కుమారులు నిద్రపోయాక ధర్మకర్తని దగ్గరికి పక్కకి తీసుకెళ్ళి జరిగిందంతా చెప్పేసాడు ఇలా జరిగింది నా పిల్లడికి కుమారుల ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి మేము రాజుగారి పంచకళ్యాణి గుర్రం తీసుకెళ్ళటానికే వచ్చాం అనగానే ఆయన నిర్ఘాంతపోయాడు అమ్మో అన్నాడు ఈ వీరదాస్ ఏం చేశాడు ఈ బంగారు బంగారపు మూట ఉంది కదా ఇతను నవర్సుల మూట కాసలు ఇచ్చాడు కదా రాజుగారు ఆ కాసల మూట ఎత్తి చేతిలో పెట్టాడు మీకు ఇచ్చేస్తున్నాయి ఇది మామల్ని అశ్వశాలలో ప్రవేశపెట్టండి చాలు మీరు ఇంకే సహాయము జేక్కర్ల నాకు తను చాలా ఆలోచించాడు ధర్మకర్త అయ్యా అది కాదండి దొరికారంటే చంపేస్తారు మీ చావుకి నేను కారణం అవుతాను మీ అంతట మీరు ఇక్కడ ఏదో ప్రయత్నం చేసి వెళ్ళారంటే ఒక రకము అంటే ఇతను ఏమన్నాడంటే కాదండి మేము అక్కడ రాజద్రోహ నేరం కింద నా పిల్లల్ని అరెస్ట్ చేస్తారు నా పిల్లల ముగ్గురిని చంపేస్తే నేను నా భార్య బతికుండం మా జన్మాంతం కొడుకులు రాజద్రోహులు అన్న మాటే నేను మోసుకోవాలి ఒకవేళ నేను బతికుంటే నేను చచ్చిన మా కుటుంబీకులు ఎవరైనా మా బాబాయ్ కొడుకులు మామయ్య కొడుకులు వచ్చినా వీరదాస వాడు రాజద్రోహి కదా అన్నమాట మేము అనిపించుకోవాలి ఏదైనా ప్రయత్నంలో చచ్చిపోతే పోనీ మీ రాజుగారి చేతిలో చచ్చిపోయినా రాజుగారు చెప్పిన పనిచేస్తూ చచ్చిపోయామన్న పేరైనా ఉంటుందండి ఇది అసంఘటిత కార్యాన్ని చేయడానికి పూనుకున్నాడు సాహసి వీరదాసు వాడి కొడుకులు సాహసులు ఆ పేరు ఎలా ఉంది రాజద్రోహి పేరు ఎలా ఉంది కాబట్టి నేను ఇదే కోరుకుంటున్నాను దయచేసి ఈ డబ్బు ఉంచుకోండి మీ దగ్గర మీరు నమ్మల్ని ప్రవేశపెట్టండి అంటే ఆయన బాగా ఆలోచించామన్నాడంటే మీరు నన్ను నమ్మి ఇంత మాట చెప్పారు ఇంకొకళ్ళు అయితే మిమ్మల్ని ఇక్కడే అరెస్ట్ చేయించేవాళ్ళు కానీ ఇది భగవంతుడి మాన్యం దేవుడి కా మాన్యంలో జరిగే వ్యవహారం ఏవి కారణం లేకుండా జరగవని నమ్ముతాను నేను చిట్టూ తబుడు రోజు చిట్టు పొట్టు వెళ్తాయి ఇక నుంచి ఆ చిట్టు బస్తాల్లో కూలి కూర్చోబెట్టి మిమ్మల్ని గోతం కుట్టేసి ఆ బండ్ల వెళ్ళ మీద వేసేస్తాం ఇవి అశ్వశాలకే వెళ్తాయి రేపు ఉదయం వెళ్ళబోతున్నాయి బళ్ళు చాలా బళ్ళు అందుకే ఉన్నాయి కూర్చోబెట్టి పంపిస్తాం పంపించిన తర్వాత మీరు ప్రాణాలతో తిరిగి వస్తే మీ మూట మీరు తీసుకెళ్తారు కానీ మీ డబ్బులు నాకొద్దు మీరు తిరిగి రాకపోతే భగవంతుడికి కైంకర్యం చేస్తాను ఇది మీరు రావాలని శత విధాల్లో కోరుకుంటున్నాను ఇది కోరుకోవటం రాజుగారి గుర్రం పోవాలని కోరుకోవటం అని అనుకోకండి ఒక నలుగురు ప్రాణాలు దీని మీద ఉన్నాయన్న దీనికొద్దీ నేను ఇట్లా అంటున్నానని చెప్పాను సరే నన్నాడు రాత్రికి పడుకుని అడిగిన తెల్లవారుసా నాలుగింటికల్లా నిద్రలేపారు ఒక బస్తాలో కూర్చోబెట్టి మొత్తం చీట్టుతోటి మిగిలిన భాగం అంతా నింపేసి బస్తాలు కుట్టేశారు కొన్ని వందల బస్తాల మధ్యలో ఈ నాలుగు బస్తాలని ఈ తండ్రి కొడుకుల్ని కూర్చోబెట్టిన బస్తాలను పెట్టేసి పంపించేశారు వాళ్ళకి చాకులు ఇచ్చారు లోపల నుంచి కోసుకునేందుకు వీలుగా అశ్వశాలలో మొత్తం బస్తాలన్నీ దింపేశాక నాన్న కొడుకులు కలిసి ఆ బస్తాన్ని కోసేసి బయట వచ్చారు అశ్వశాల చాలా పెద్దది కొన్ని వందల వేల గుర్రాలు ఉన్నాయి వీళ్ళు నిదానంగా వెతుక్కుంటూ వెళ్ళారు చీకట్లో తెల్లవారుచామున వెళ్ళారు వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది ఆ శ్వశాలలో కోసుకుని ఒక మూల కూర్చున్నారు దొరక్కండా చీకటి పడ్డాక ఈ పని మొదలు పెట్టారు వెతుకుతున్నారు వెతుకుతుంటే మెల్లిగా వాళ్ళకి కాసేపటికి కనపడింది ఈ పంచకళ్యాణి గుర్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది దాని లక్షణాన్ని బట్టి అది పంచకళ్యాణి అని గుర్తుపట్టాలి పిల్లలకు తెలియదు కానీ వీరదాసుకు తెలుసు అతను బాగా మంచి ఇది ఉన్నవాడు కదా పెద్దవాడు కదా అనుభవశాలి దాంతో అతను ఏం చేశాడు గుర్తుపట్టి ఆ గుర్రం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేసరికి ఆ గుర్రం ఇల్లు కొత్త వాళ్ళని చూసేసింది అది కళ్ళు పెద్దవి చేస్తుంది వణుకుతుంది గుర్రం సకిలించడానికి ప్రయత్నం చేస్తుంది దగ్గర అయితే ఈ చీకటి మాటున కొంచెం చీకటిగా ఉంది కదా గుర్రపు లక్షణాలు కనిపెట్టాడు కానీ దాని మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఈయన కనిపెట్టలేకపోయాడు అదే దాన్ని ప్రత్యేకంగా కట్టిన కట్టుబడి దానికి పెట్టిన ఆహారాలు అవన్నీ వాసనలు అవన్నీ కనిపెట్టి వెళ్ళాడు ఈ దగ్గరకు వచ్చేసరికి అలా అదేం చేసింది ఆ గుర్రం ఒక్క ఎగురిగిరి తను పట్టుకోపోయేసరికి కల్లా తన్నేసింది వీళ్ళని పెద్ద పెద్దగా సకలించేసింది సకిలిచ్చి విదిలించుకోవడానికి ట్రై చేసి పక్కన ఉన్న కర్రలు అన్నింటినీ తోసేస్తే ఏవో కొన్ని డబ్బాల లాంటివి మంచినీళ్ళ బొంగలు అవి పెట్టారు ఆ బొంగలన్నీ ఒకదానికొకటి తగిలి పెద్ద మోత అయింది సకిలింపుకి ఎవరు లేచురారు సకిలింపు విత్ మోత అయ్యేసరికల్లా ఏదో జరిగిందని ఒకళ్ళిద్దరు లేచి వచ్చారు కేకలు పెట్టారు ఎవరో ఉన్నారు ఎవరో వచ్చారు లోపలికని హా పట్టేశారు పట్టుకున్నారు అయ్యో పట్టేసేసారు పట్టేశాక వాళ్ళల్లో ఒకడిని గుర్తుపెట్టాడు ఒరే వీడు ధారానగరం నుంచి వచ్చినవాడు ఈయన రాజుగారి ఆంతరికికుడు నాకు తెలుసు నేను చూశాను ఇదివరకు వెళ్ళినప్పుడు అని వాడు గట్టిగా కేకలు పెట్టాడు ధారానగరం నుంచి శ్యామల నగరం దాకా ఎట వచ్చారు వీళ్ళు అక్కడి నుంచి పట్టుకున్న నలుగురిని పెడరెక్కలు విరిచి కట్టేశారు రాజుగారి దగ్గర తీసుకుపోయారు తెల్లవారేసరికి రాజు సరే కుర్రాళ్ళని నుంచో పెట్టాడు కానీ ఈయన ధారానగరంలో రాజుగారికి ఆంతరంగికుడు అని తెలిసింది సైన్యాధిపతి వచ్చి చూశాడు ఈయనని గుర్తుపెట్టాడు ఓ చిన్న ఉచితాసనం వేయించి కూర్చోబెట్టాడు అని అడిగాడు ఇంత ప్రయత్నం ఎందుకు చేశారు మీరు నా గుర్రం మీద చెయ్యేసిన వాడిని క్షమించాను నేను పైగా మామూలుగా మాకు శిక్షలు ఎక్కువ మేము చండశాసనుడు రాదు ఆ పేరుంది ముందు ఎందుకు ఇంత ప్రయత్నం చేశావంటే ఇంక ఏమీ చేయలేక వీరదాసు జరిగిందంతా చెప్పేసి ఇప్పుడు నీ ప్రాణం ఎక్కడుంది కత్తి మొన మీద ఉన్నది నీతో పాటు నీ కుమారులు ముగ్గురు ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నావు నీ సాహసానికి నేను మెచ్చుకుంటున్నాను కానీ ఏముంది వాళ్ళు అక్కడే పొడిచేసి ఉండొచ్చు నిన్ను గుర్తుపట్టి వాళ్ళు నేను పట్టుకొచ్చారు నా గుర్రం తీసుకెళ్ళడానికి వచ్చానని నువ్వు నాకే చెప్తున్నావు నేను నాకు అత్తె మొన్న మీద ఉన్నావు కదా నువ్వు ఇలాంటి ప్రమాదకర స్థితి నీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా గుర్తు చేసుకుని చెప్పు నాకు నువ్వు చెప్పిన విషయం నాకు నచ్చితే అది ఇంత ప్రమాదకరమో అని నేను నమ్మితే ఇంత ప్రమాదం అని నేను నమ్మితే నీ కొడుకుల్లో ఒకటి వదిలేస్తా ప్రాణాలతో అని చెప్పాడు రాజు పాయింట్ ఎంత డిఫరెంట్గా ఉంది ఇప్పుడు ఈయన ఒక చెప్పాలి అది అది రియల్గా జరిగి ఉండాలి రియల్గా అనిపించాలి ఇతను కనిపించాలి ముందు రాజు రాజు కనిపించాలి అప్పుడు వదులుతాడు అనే సరికల్లా ఇతను ఆలోచించాడు ఇలాంటి ప్రమాదాలు జీవితంలో చూస్తూనే ఉంటామండి మన జీవితాలు మానవ జీవితాలు ఎప్పుడూ ప్రమాద పంచుకు వెళ్ళిపోతున్నాడు ఒక్కోసారి కావాలని మనమే తెలుసుకోకుండా వెళ్ళిపోతాం అనుకోకుండా మీద పడిపోతే నా చిన్నతనంలో ఒక సంఘటన జరిగింది అది కూడా ఇలాగే ఇట్లాంటి ప్రాణాపాయ స్థితి చావు తప్పి కన్ను లొట్టపోయి బయటపడ్డాను నేను అంటే రాజు చెప్పు నేను ఆ కథ వింటాను అన్నాడు కథ కథలాగా అదే సేమ్ అలా అనిపిస్తుంది ఇతని చెప్పాడు నా చిన్నప్పుడు నేను పదేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు మా నాన్న మాకు ఆ ఆవులు అవి ఉండేవి నాన్న దగ్గర ఆవులు ఉండేవి ఆయనకి పశుపోషణ చేసేవాడు అయితే మా ఆవుకు ఒక దూడ పుట్టింది ఒక ఆవుకి మిగిలిన గొడ్లతో కాకుండా ఆవుని సమీపంలో ఉన్న అడవికి తీసుకెళ్లి మేపుకు రమ్మన్నాడు ఆవు దూడాన్ని తీసుకెళ్ళి అయితే కాస్త సాయంకాలం అయ్యేసరికి జల్లు పడ్డం మొదలుపెట్టింది వానొచ్చేసి వానొస్తే భయంతో నేనేం చేశాను ఒకే దూడ లేత దూడ కదా రెండు రోజులు అయింది అది పుట్టి నాలుగు రోజులు అందుకని గబగబ ఆవుని తోలుకొని వెనక్కి వస్తుంటే వాన పెరిగిపోయింది అక్కడ ఒక గుడిసె లాంటిది ఉంటుంది మా ఊరికి అడవికి కొంత దూరం ఉంది కానీ ఇది గుడ్లన్నీ వెళ్ళేంత దూరం కాదు నేనేం చేశానంటే ఆ గుడిసెలాగా ఉన్న దాంట్లోకి ఆవుని తోలి దూడని గబగబా ఎత్తుకుని దాని లోపలి తీసుకుపోయాను ఆవు దూడ నేను ముగ్గురం అలాగే ఉన్నాం బాగా వాన ఇంటికి వెళ్ళగలిగే దారి లేదు దూడకేముంది తల్లిపాలు ఉంటాయి నేను కూడా కాసిన పాలు పీత్తుకుని తాగొచ్చని ఉండిపోయాను అక్కడే ఒక రాత్రి వేళ ఒక పెద్ద వచ్చింది దాని వెనకాల కొన్ని పిల్లులు వచ్చినాయి లోపలికి పిల్లుని చూస్తే ఏం భయం వేస్తుంది కానీ పిల్లులు క్రమంగా ఒక రకంగా అరవటం మొదలుపెట్టింది అవి ఎట్లా అనిపిస్తుంది అంటే పిల్లులు పిల్లులు మాట్లాడుకుంటున్నాయి ఆ పెద్ద పిల్లి వీళ్ళందరూ సౌండ్లు అన్నీ అయిన తర్వాత చిన్నపిల్లు అంటే అన్నిటికంటే పెద్దది పైన కూర్చుంది కొంచెం ఎత్తుగా కూర్చుంది అవన్నీ కింద కూర్చున్నట్టు కూర్చున్నాయి ఒకేసారి మూకమ్మడిగా ఏదో ఆజ్ఞిస్తున్నట్టుగా ఒప్పుకో అంటున్నట్టుగా అరిచాయి అన్ని పిల్లి కూడా గొంతు పెద్దది చేసి పెద్దగా అరిచింది నేను చూస్తూనే ఉన్నా చూస్తూ ఉండగానే మొత్తం పిల్లులన్నీ ఎగిరి దూకి ఆవు దూడ మీద పడిపోయినాయి దూడ చిన్న పిసరు కూడా మిగల్చకుండా తినేసినాయి దూడిని నేను వణికిపోతూ ఆవు చాటును నుంచున్నా ఆవు కూడా బిత్తరిపోయింది బెదురు కళ్ళతోటి ఏం చేయాలో తెలియక ఆవు పెద్దదే అది కూడా అలాగే నుంచునుంది ఈ తినేయటం అది దానికి అర్థం కాల మళ్ళీ పిల్లులన్నీ అరవటం మొదలుపెట్టినాయి వాటి ఆకలి తీర్ల పెద్ద పిల్లి కూడా గట్టిగా అరిచింది మొత్తం పిల్లులన్నీ ఆవు మీద పడ్డాయి దాని ఎముకలు కొమ్ములు గిట్టలు తప్పిస్తే ఏమీ మిగల నేను ఆ గుడిసెలో ఒక మూలకి దూరి కూర్చున్నాను ఏం చెయ్యాలో తెలియట్లా బయట జోరున వాన అడవి మా ఇల్లు చాలా దూరం కాదు కానీ ఈ వానదారిలో వానలో అడవిలో బయటకెళ్తే ఏమవుతానో నాకు తెలియదు తోడి పిల్లుల మధ్య నుంచి ఎట్లా పారిపోవాలో తెలియదు అవేమో గుమ్మానికి ఎదురుకుండా ఉన్నాయి ఆవైపోయింది పిల్లులన్నీ మళ్ళీ అరవటం మొదలుపెట్టినాయి పెద్ద పిల్లి గట్టిగా అరిచింది నాకు తెలిసింది ఇక ఇక నాదే నా వంతే ఇక నా ప్రాణం ఎక్కడుంది కత్తి మొనమీది కాదు పిల్లి కోర మీద ఉంది నా ప్రాణం నేను జరిగి జరిగి మూలక జరిగేటప్పుడు నాకు తెలిసింది దానికి ఇట్లా కమ్మల్లాగా పాతి పెట్టారు ఆ కమ్మల మధ్యలో నా వీపు ఇరుక్కుంది అంటే నేను పడతానమాట అందులో నేను ఇంకా కొంచెం కమ్మలు తోసేసి గబుక్కుని ఒక్క ఉదుట బయటకు వచ్చేసాను అందులో ఇంచ గుడిసెలు ఇచ్చి ఊరి వైపు కాకుండా రెండో వైపు పరిగెత్తాను పరిగెత్తాను పరిగెడితే పిల్లులు నేను లేనని తెలుసుకున్నాయి అవి కూడా అన్నీ కొందేమో ఆ నుంచి కొన్ని వచ్చినాయి కొన్ని పక్క నుంచి వచ్చినాయి పిల్లులు ఇంకా నా వెంటపడ్డాయి వెంటపడ్డా అయితే నేను ఆవుని తోలుకెళ్ళేటప్పుడు నా చేతికి అంత చేపాటి కర్ర ఓ ఇంత బాకు ఉంటాయి మాకు బొడ్లో బాకుంది ఆ కర్ర పుచ్చుకునే పరిగెత్తాను నేను పరిగెత్తి 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 పిల్లులు దగ్గరికి వచ్చేస్తుంటే ఒక నిడిపాటి చెట్టు ఎక్కేసా పైకి పైన ఎక్కి కూర్చున్నాను ఒక్కో పిల్లి ఎక్కట మొదలుపెట్టాయి దగ్గరకు వచ్చిన పిల్లిని దగ్గరకు వచ్చినట్టుగా మూడు నాలుగు పిల్లుల్ని కర్రతో కొట్టేస్తే బాక్తో పొడిచేశాను నేను పిల్లులు కింద పడిపోయాను అక్కడి నుంచి పిల్లులన్నీ చెట్టు చుట్టూతో చేరు నిలబడి ఉన్నాయి కింద కింద కొన్ని పోయినాయి మూడు పోయినాయి రెండు మూడింటిని కొట్టేశాను మిగిలినవి అక్కడి నుంచి నరవటం మొదలుపెట్టినాయి ఆ వాన ఆ చెట్ల మీద దిక్కులేని పరిస్థితుల్లో చచ్చిపోయిన ఆవు దూడా కంటి ముందు కదులుతునే నా చావు అట్లా కనపడుతోంది నాకు పిల్లి పైకి రాదు ఇంకా తెల్లారేదాకా కూర్చున్నానంటే సరిపోతుంది అనుకున్నా కానీ పిల్లులు మళ్ళీ మూకొమ్మడిగా అరవటం మొదలుపెట్టినాయి ఆ పెద్ద పిల్లి ఏదో చెప్పింది చెప్పేసరికి అది కూడా అది అరుస్తోంది పిల్లులు ఏం చేసినాయంటే ఓ పక్క మట్టి ఓ పక్క నుంచి గోళ్ళతో కాళ్లతోటి తవ్వటం మొదలుపెట్టినాయి చెట్టు వేర్ల దగ్గర నుంచి పెకలించటం మొదలుపెట్టింది ఇంకా మామూలుగా లేదు వేరు ఒక్కో వేరు లాగేస్తుంటే ఆ చెట్టు ఇంత పొడుగ్గా ఉన్న తన్నటి పొడుగాటి చెట్టు ఓ పక్కకి ఒరిగిపోవటం మొదలుపెట్టింది అయితే ఈ పిల్లుల అరుపులు నేను కేకలు నావి ఎంత దూరం పరిగెత్తానో నాకు తెలియదు ఎక్కడికో వెళ్ళే కదా ఆ చెట్టు ఎక్కడో ఉంది అయితే ఈ కేకలకి కేకలకి ఈ మొత్తం వేళ్ళన్నీ తెగిపోయి చెట్టు కిందకి పడిపోయే టైంకి ఇవి నేను ఎక్కిన చెట్టు తాలూకు అవతల భాగంలో ఒక పల్లెటూరు ఉంది ఒక నలభై మంది తండా ఉన్నారు అక్కడ ఈ పిల్ల అరుపులు కుర్రాడరుపులు వినపడుతూ ఉండేసారు కల్లా వాళ్ళల్లో కొంతమంది లాంతర్లు కత్తులు పుచ్చుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు చెట్టు కింద పడింది నేను కింద పడిపోయి అయిపోయి ఆ పిల్లులకు దొరికేశాను అనుకున్నా ఇంచుమించు ఐదారు పిల్లులు ఎగిరి మా మీదకి లంఘించినాయి ఒక్క పిల్లికి నేను దొరికినా దొరికిపోయినట్టే ఆ వెనకాల నుంచి వస్తున్న వాళ్ళలో ఒకడు లాంతరు విసిరేసాడు విసిరేసేసరిగా భగ్గుమంది లాంతరు ఆ మంటలో కుర్రాడిని నేను కనపడ్డాను వాళ్ళకి వాళ్ళంతా పెద్ద పెద్ద కేకలు పెట్టి ఆ రాళ్ళు రప్పలు చేతిలో ఉన్నవి విసిరేసి నాకు కొన్ని దెబ్బలు తగిలినాయి కానీ పిల్లులు మాత్రం పారిపోయింది ప్రాణాలు కడబట్టిపోయి భయంతో పడిపోయి ఉన్న నన్ను వాళ్ళు ఎత్తుకుని తీసుకుపోయారు మూడు నాలుగు దెబ్బలు తగిలినాయి పిల్లి గీరేసింది కొన్ని చోట్ల నన్ను ఆ దెబ్బలు మాన్పి పొద్దున్నే మందు రాసి మా ఇంటికి చేర్చారు ఇది నాకు పదేళ్ల లోపల జరిగింది ఈ సంఘటన పదేళ్ళ పిల్లాడప్పుడే ఇలాంటి చావు కొస మీద ఉండటం ఏమిటో నేను అనుభవించాను అన్నాడు రాజు ఆశ్చర్యపోయాడు ఎంత ప్రమాదకర సంఘటన నువ్వెంత ధైర్యశాలివి భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు కదా రెండోది సరే నేను కూడా నీకు అవకాశం ఇస్తాను నీ చిన్న కడుకును వదిలేస్తున్నా నేనేం చెయ్యి ఇంకేమైనా ప్రమాదకర సంఘటనలో నువ్వు ఉన్నావా అదేమిటో నాకు చెప్పన్నాడు ఇతను ఆలోచించడం మొదలుపెట్టాడు గుర్తురావటల్లా ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు నెక్స్ట్ ఇంకొకటి అడిగి ఒక పిల్లోని వదిలేశాడు కదా రాజు వదిలేశాడు శ్యామల నగర రాజుగారు వీరదర్శను అడిగాడు ఇంకొక ఇంకొక విషయం చెప్పు ఏదైనా ప్రమాద భరితమైన పరిస్థితిలో నువ్వు ఉన్నది ఆల్రెడీ ప్రమాదంలో ఉన్నాడు మళ్ళీ ఇంకొకటి అంటే నువ్వు ఇలాంటివి ఇంకేమైనా ఫేస్ చేసావా ఇప్పుడు కత్తి మొన మీద ఉన్నావు నువ్వు తెలివితేటలు తెలుసుకోవటం కోసమా ఎలా తప్పించుకున్నాడు అని ఇతను ఎంత సాహసో తెలుసుకోవటం కోసం ఇదే సాహసం ఇక్కడి దాకా రావడం అయితే ఏం చెప్పాడంటే నేను కొంచెం యువకుడిని అయ్యాక వీరదాస్ చెప్తున్నాడనమాట చిన్నప్పుడు నేను ఆ ప్రమాదం తప్పించుకున్న కొంతకాలం పాటు నేను అడవికి తర్వాత పెద్దవాడిని అయ్యే క్రమంగా ఇంకా అది మర్చిపోయాను ఊళ్ళలో అందరూ చెప్తారు ఇలాంటివి ఏవో జరుగుతుంటాయి జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలని వెళ్ళిపోమా యాక్సిడెంట్లు అయ్యి కోలుకుంటారు మళ్ళీ బండి ఎక్కరా ఇంకా అదే కదా ఎక్కుతారు విమానాలు ఎక్కరా ఎక్కుతారు పడవల మీద వెళ్ళేవాళ్ళు కూడా అంతే చావుదొప్పి కనొట్టపోయి కాస్త ఒక్కగా మళ్ళీ పోతారు ఈయన కూడా అట్లాగే అయ్యాడు అయితే కొంచెం యువకుడిని అయ్యాను కొంచెం పెద్దవాడు అయ్యాక నాకు ఎప్పుడు కొండల మీదకి ఎక్కటం అవి ఇష్టంగా ఉండేది పెద్ద తోడు గీడు నేను వాంచేవాడిని కాదు ఆకుపచ్చగా ఎత్తుగా ఉన్న కొండలు చాలా ఆకర్షించేవి ఓసారి ఒక చుట్టాల ఊరు వెళ్ళాను నేను వెళితే ఆ ఊళ్ళో కొంచెం బలాదూరు తిరుగుతారు పిల్లలు ఏముంది అలా తిరుగుతూ ఉండగా దూరంగా ఒక ఆకుపచ్చటి కొండ చాలా ఆకర్షించింది నేను పర్వత ప్రాంతం చాలా బాగుంది నేను ఆ పర్వతం మీదకి ఎక్కే ఎక్కగా 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 ఒక కనుమలో ఇంచి వస్తుంది ఒక చోటలో ఇంచి అదేంటి కనుమ అట్లా ఎత్తుగా ఉండి లోతుగా ఉంది ఆ లోతులోంచి దాన్నే కనుమంట అవునవును పర్వత కనుమలు అంటాం కదా ఆ కనుమలో ఇంచి పొగొస్తుంటే అక్కడ ఏముందో చూద్దాం అనుకున్నాను నేను నేను ఎక్కుతున్న కొండ మీద నుంచి పక్కకి మళ్ళీ ఆ కనుమ వైపుకు వెళ్ళా శిఖరం దాకా ఎక్కా ఎక్కి లోపలికి చూస్తే ఆ దూరం నుంచి దూరంగా కనపడుతున్న పొగ దగ్గర నుంచి రావటం మొదలుపెట్టింది ఆ చూసే సమయంలో పొగ ఎక్కువగా వచ్చి నేను ఉక్కిరి బిక్కిరైపోయి కనుమ వైపుకి పడిపోయాను ఇట్లేడు ఇటు వెనక్కి పడి ఉంటే నుంచి ఎక్కాడో అక్కడికే పడును లోపలికి పడ్డాడు లోతుకు పడిపోయాను లోతుకు పడిపోయితే దాన్ని ఎట్లా ఎక్కాలో తెలియలా నాకు పైగా ఇది దొరలేటప్పుడు అదేమో సినిమా అయితే తాపిగా దొరి లేచి నుంచోటానికి ఆ కొండలు మిట్టలు రాళ్ళు తగులుతాయి తర్వాత కొమ్మలు చెట్ల కొమ్మలు దబా దిబా దబా తగిలేసినాయి నేను కిందకి వెళ్ళి పడిపోయి స్మృతపోయాను ఎప్పటికో మెలకు వచ్చింది లేచి చూద్దును కదా అటు ఇటు చూస్తే ఆ కనుమ చాలా ఎత్తు అంటే నేను చాలా లోతులో పడ్డా అది అక్కడెక్కడో కనపడుతోంది నేను పడ్డది అసలు అది నేను పడ్డదావునో కాదో కూడా నాకు అర్థం కాలేదు పక్కకి పడ్డానో తెలియలే ఏ పక్కన చూసినా నేను అడుగునున్నట్టు చుట్టూతా ఉన్నట్టు కనపడుతుంది ప్రయత్నం చేసి ఎక్కి బయటికి వెళ్ళవలసిందే ఇంతలో ఏమైంది దూరంగా దబదబా అడుగుల చప్పుడు వినపడుతుంది బరువైనవి కొన్ని మేకలు అవి వస్తున్న శబ్దము బరువైన అడుగుల శబ్దాలు ఎంతోమంది అనుకున్నా నేను కానీ ఒక్కడే వచ్చాడు వాడు ఒక రాక్షసుడు చాలా ఎత్తు లావు ఉన్నాడు ఒక కంటికి ఒక గుడ్డ కట్టుకుని ఉన్నాడు ఒక కన్ను లేదు వాడికి వాడి దగ్గర ఒక ఇరవై మేకలు ఒక బాగా బలిసి ఎత్తుగా ఉన్న లేడీ ఉన్నాయి అన్నిటికీ మెడల్లో తాళ్ళు పట్టుకుని మెడల్లో తాళ్ళు కట్టి తీసుకొస్తున్నాడు అడిగిపోయాను నేను ఏం చేయాలో తెలియ వాడు నన్ను చూడడానికి చూసేసాడు చూసేసి వచ్చావా వచ్చావా బాగుంది ఎంత రుచికరమైన ఆహారం దొరికింది ఎంతో బాగున్నావు రారా నేను అప్పడంలాగా కరకరా నవిని మింగేస్తానన్నాడు నాకు కార్యకాళ్లలోకి జారిపోయింది నా ప్రాణం ఎలాగా ఎలాగా అనుకుని నేనేం చెప్పానంటే నన్ను తినేటం ఎందుకు నీకో పంటి కిందకు కూడా రాను నేను నన్ను తింటే నేనేం వస్తాను నువ్వు ఎంత వాడివి నేనేమండి అయినా నేను వైద్యుడిని నీకు ఒక కన్ను కనపడుతున్నట్లేదు నేను రెండో కంటికి వైద్యం చేస్తాను నేను కంటికి వైద్యం చేస్తాను రెండు కళ్ళు కనపడతాయి ఒక కన్ను పోయింది కదా నీకు అదే అనే సర్కాల రాక్షసుడు డౌను చెట్టు చెట్టుకొమ్మ పొడుచుకుంది నా కంట్లో కన్ను పోయింది ఓ కన్నుతో చూస్తున్నాను నేను అన్నాడు అనే సర్ కల నేనేం చెప్పాను వీరవరుడు వీర వీరదాస్ చెప్తున్నాడు అనమాట ఎందుకు నేను నీ కన్ను రిపేర్ చేస్తాను అని చెప్పి నువ్వు కూర్చో నేను నీకు మంచిగా వైద్యం చేస్తానని చెప్పాను సరే అతనేమో ఆ మేకలన్నింటినీ ఒక గుహలోకి తోలేడు లేడీని కూడా గుహలోకి తీసుకుపోయాడు నన్ను కూడా గుహలోకి రమ్మన్నాడు లోపలకి పొయ్యి గీ సామాన్లు అన్నీ ఉన్నాయి నేనేం చేశానంటే ఒక చుట్టుపక్కల ఉన్న గడ్డి గాదం అన్నీ తీసుకొచ్చాను వాడి నుంచి తప్పించుకోలేను నేను ఆ లోపల వాడు అన్నం వండుకునే గంగాళాలు మాంసం వండుకునే పాత్రలు చాలా ఉన్నాయి పెద్ద పొయ్యి వెలిగిచ్చింది ఆ వెలిగించిన పొయ్యి మీద గంగాళం పెట్టి గడ్డి గాదం ఆకులు గీకులు అన్నీ వేసి మసలు పెట్టాను ఈ నీళ్లతోటే నీకు వైద్యం చేస్తానన్న వాడు వైద్యం చేయించుకోవటానికి చక్కగా కింద కూర్చుని నేను పట్టుపాయినాయి వాడు రాక్షసుడు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు అడుగులున్నాడు నేను ఐదు ఆరు అడుగులే ఉన్నా ఐదు ఐదున్నర అడుగులు ఉన్నా ఇంకా కుర్రాడు పద్దెనిమిది ఏళ్ళ వాడు నా వాడు కింద కూర్చుని నాకు కంట్లో మందేయించుకోవటం కోసం రెడీగా కూర్చున్నాడు నేను ఆ నీళ్లు కలుపుతున్నట్టు నీళ్లు వాసన చూస్తున్నట్టు రుచి చూస్తున్నట్టు బోర్డు అంతా వేషం వేసాను అక్కడ మేకలు లేడీ వాటి వాటిదారినవి ఉన్నాయి వీడు తప్పిస్తే ఇంకెవ్వరూ లేరు నేనేం చేశానంటే అక్కడ ఆ వేడి కంటికి ఆవిరి పెడుతున్నట్టుగా నటించి నా దగ్గరున్న చిన్న బాకుతోటి రెండో కన్ను కూడా పూర్చేసేవాడికి పూర్చేశారు కదా పెద్ద పెద్ద కేకలు పెట్టేశాడు రాక్షసుడు దుర్మార్ కూడా నిన్ను నమ్మితే ఓ కన్ను లేనివాడిని రెండో కన్ను కూడా లేకుండా చేసేవా నేను చంపేస్తానని చేతులు విసిరాడు నేను అందలేదు నుంచి పారిపోబోయాను కానీ రాక్షసుడు వాడికి అలవాటైన ప్లేస్ కదా వాడు ఆ పోయిన ఒక తన్నుదన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి గుహకు అడ్డంగా కూర్చున్నాడు నేను గుహలో ఇరుక్కుపోయాను బయటికి పారిపోలేను వాడు కన్ను కనపడితే నా వెంట పడతాడు అక్కడ రెండో కన్ను పారిపోదాం అనుకున్నా వాడేమో గుహ గుమ్మానికి కూర్చున్నాడు నేనేం చేయను ఆ మేకల వెనకాల నక్కి కూర్చున్నాను అక్కడ ఏవి తినటానికి లేవు తిండి లేదు లేవు రాత్రంతా ఉన్నాను అలాగే వాడు అలాగే కూర్చున్నాడు వాడు కూర్చుని ఉన్నాడు తెల్లవారింది తెల్లవరేసరి ఆ రాక్షసుడు నెచ్చురు కారుతున్న రెండో కంటిని తుడుచుకుంటూ ఎరా బతికే ఉన్నావా ఇద్దరు లేచావా అని కేకలు పెట్టాడు లేచా సరే ఉన్నవాడు ఎలాగూ ఉన్నావు కదా నా మేకల్ని తోలు బయటికి నేను ఎలాగో తినేస్తాను నేను ముందు మేకల్ని బయటికి తోలేమన్నాడు అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది నేనేం చేస్తాను నా దగ్గర బాకుంది కదా నిశ్శబ్దంగా లేడిని చంపేశాను చంపేసి ఈ మెల్లిగా దాన్ని తోలు వలిచేశాను ఎలాంటి పని చూడదు అక్కడి నుంచి మేకల్ని వదలమన్నా కదా అని గదమాయించాడు నన్ను గదమాయించగానే నేనేం చేశాను ఒక్కో మేకని వదలటం మొదలుపెట్టాను ఓ మేకను వదిలిపెట్టాను మొదటి మేక అది ఎగురుకుంటూ గుహం వైపుకి వెళ్ళింది గుహం వైపుకి వెళ్ళంగాని ఈ రాక్షసుడు దగ్గరికి వస్తుంది దాన్ని ఇట్లా గట్టిగా కావలించుకున్నాడు కావలిచుకుని తెల్లమేక నువ్వేగా నువ్వు నన్ను చూడలేవు నేను నేను చూడలేను కానీ నువ్వు నన్ను చూడగలవు కదా బాగున్నావు కదా సరే వెళ్ళన్నాడు వీడు మేకల్ని వాటి ఏం చేయలేదనే నమ్మకానికి అనమాట మేకను వదిలిపెట్టాడు నేను ఈ లోపల లేడి చో తోలు వలుస్తూనే లేడి ఏమిటి దాన్ని నోరు కట్టేసి చంపేశాడు అది అరవడానికి వీల్లేదు మేకలు మామూలుగా మేమే అంటాయి వాటికి చంపటాలు నరకటాలు ఏమి అర్థమై చావు మామూలుగా ఉంటాయి ఇరవై మేకల్ని ఒక్కో మేకని ఒక్కే మేకని ఐదైదు నిమిషాల గ్యాప్లో వదిలిపెడుతూ ఆ సమయం మొత్తంలో లేడి చర్మాన్ని మొత్తాన్ని వలిచేశాను మాంసాన్ని పక్కకు తోసేసి ఆ లేడి చర్మాన్ని కప్పుకొని ఆ నా లేడీని కూడా వదిలిపెట్టేవి అన్నాడు ఆ చర్మాన్ని కప్పుకుని నేను వెళ్ళిపోయాను బయటికి వాడు అన్ని మేకల్ని కావలిచ్చుకుని ప్రతిదాన్ని కొమ్ములు సవరించి దాన్ని పేరు పెట్టి పిలుస్తూ దాన్ని వదిలిపెట్టాడు ఈ లేడీని కూడా కావలిచ్చుకున్నాడు వాడికి లేడీ చర్మము కొమ్ములే తగులుతాయి ఆ లేడీ నువ్వు నన్ను చూడలేవు అదే నువ్వు నన్ను చూ నువ్వు చూడగలవు నేను నిన్ను చూడలేను అయినా నిన్ను ముట్టుకుంటేనే నాకు సంతోషంగా ఉంది పదా పదా బయటికి అని వదిలేసాడు నేను ఆ లేడీ చర్మం కప్పుకొని బాఖ ఊదుటేశాను మేకలు లేడి అన్నీ బయటికి వెళ్ళిపోంగానే రాక్షసుడు పెద్ద పెద్ద గొంతుతోటి అరవడం మొదలు పెట్టాడు ఎక్కడన్నావు ఎక్కడన్నావు ఎక్కడన్నావంటే అంటే ఇంకెక్కడున్నాను నేను వెళ్ళిపోతున్నానని బయట నుంచి సమాధానం చెప్పు చెప్పగానే రాక్షసుడు ఊరి దుర్మార్గుడ కూడా నువ్వు ఎంత తెలివి సరే నీ తెలివితే ఎట్లకి మెచ్చుకున్నాను ఇదిగో ఈ ఉంగరం పట్టుకెళ్ళని ఉంగరం ఇవ్వబోయాడు నేనన్నా నేను నీ దగ్గరికి రాను వస్తే నువ్వు చంపేస్తావు అంటే కాదురా నువ్వెంత తెలివిగల వాడివి నీలాంటి తెలివిగల గల మనిషిని చూడనేలేదు నేను అసలు అస్సలు చూడాల కాబట్టి నువ్వు ఈ ఉంగరం తీసుకో నువ్వు వెళ్ళిపో కనువు దాటి వెళ్ళిపో నీ ఓపుకుంటే అన్నాడు అనేసరికాళ్ళు నేను అన్నాను నేను నీ దగ్గరికి రాను ఉంగరం ఇస్తాను అంటే విసిరే నా మీద అన్నాను వాడు కాస్త ఉంగరం విసిరేడు గుహలో నుంచి బయటకు వచ్చి నుంచున్నాడు నేను ఆ వేలికి ఉంగరం పెట్టుకుని నేను నడవటం మొదలుపెట్టా నేను రెండు బారలు నడవంగానే ఉంగరమా ఉంగరమా ఎక్కడున్నావు అని పిలిచాడు రాక్షసుడు ఈ ఉంగరం వెంటనే ఇక్కడున్నా 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 అని సమాధానం చెప్పేసింది వెంటనే రాక్షసుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు నా వెనకాల ఉంగరం ఆన్సర్ చెప్పేస్తాం వేలుకుంది కదా ఉంగరం ఇక వాడు ఐదైదు నిమిషాలకోసారి ఎక్కడున్నావు అంటాడు నా వెనకాల వచ్చేస్తాడు నేను వెళ్తే అటు ఆ ఉంగరాన్ని పారేద్దామని తెలియలే నాకు చాలాసేపటికి ఈ కొండ ఎక్కగా ఎక్కగా నాకు అక్కడ ఒక పెద్ద చెరువు లాంటిది కనపడింది దాన్నిండా చేపలే మొసళ్ళు కూడా ఉన్నాయి రాక్షసుడు బతికుండగా వాటి ఎప్పుడైనా కావాలంటే పీక్కుని తినేవాడేమో వాడికి ఇప్పుడు కళ్ళు లేవు కదా నేనేం చేశానంటే ఈ ఉంగరం తీసి చెరువులో విసిరేసాను అది పోయి ఒక మొసలిక పంటికి తగులుకుంది నేను ఈ రెండో పక్కకి పరిగెత్తాను ఆ చెరువు దగ్గర నుంచి పరిగెత్తేసాను ఈడు రాక్షసుడు మాత్రం ఉంగరమా ఉంగరమా ఎక్కడున్నావు అంటే ఇక్కడున్నా ఇక్కడున్న ఇక్కడున్నా అంటుంది అది ఆ ఇక్కడున్నా అన్న వైపుకే నడుచుకుంటూ వెళ్ళి చివరికి ఆ రాక్షసుడు ఆ చెరువులోకి ప్రవేశించేసాడు నేను చూస్తూనే ఉన్నా అది నీళ్ళలో ఎప్పుడైతే వాడు నీళ్లలో పడ్డాడో ఆ చెరువులో ఉన్న అన్ని మొసళ్ళు రకరకాల విషసర్పాలు చేపలు కొన్ని మాంసాహారం తినేవి వాడి మీద మూకుమ్మడిగా దాడి చేసినాయి తినిపడేసినాయి తినేసేసినాయి వాడిని ఆ మేకలు ఎటుపోయినాయో నాకు తెలీదు నేను మెల్లిగా ఆ కనుమని రెండు రోజులు మూడు రోజులు పట్టింది ఎక్కడానికి కనపడిన పండు కాయ కసరు కోసుకు తిని సావు సావుతప్పి కన్నులొట్టపోయి ఎలాగో బయట ప్రపంచంలో కడుగుపెట్టాను నేను మా ఊరు చేర్ల ఎక్కడికో వెళ్ళా మెల్లిగా వెతుకుంటూ మా ఊరు వెళ్ళాను నా జీవితంలో రెండో ప్రమాదకర సంఘటన అదేనన్నాడు రాజు ఆశ్చర్యపోయాడు ఊళ్ళల్లో ఇలా జరుగుతాయి కొండల్లో ఎన్ని ప్రమాదాలు ఉంటాయో ఎంత అద్భుతమైన విషయం చెప్పావు అసలు నీ ప్లేస్లో ఎవడైనా ఉంటే వాడికి ఇలాంటి ఊహ వస్తుందా ఆ రాక్షసుడికి దొరికిపోయేవాడు నువ్వు లోపలున్నప్పుడైనా దొరికి ఉండాల్సింది మొదట దొరికినప్పుడు చచ్చిపోవాలి లోపల ఉన్నప్పుడు చచ్చిపోవాలి ఉంగరం వల్లైనా చచ్చిపోవాలి కానీ మూడు సార్లు నువ్వు చావలేదు అక్కడి నుంచి తప్పించుకోలేక చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు నువ్వు అప్పుడు కూడా చావలేదు చాలా సాహస వీరదాసు నువ్వు నీ రెండో కొడుకులు కూడా అన్నాడు అమ్మాయ అనుకున్నాడు వీరదాసు ఇద్దరు పిల్లలు బతికిపోతారు ఇంక ఇంటికి వెళ్ళిపోతారు తను పెద్ద కొడుకు దొరికిపోతారు అయితే రాజు అన్నాడు రెండు చెప్పే చాలా ఆసక్తికరంగా ఉంది ఇంకోటి చెప్పు నీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన సంఘటన నువ్వు ఎప్పుడు ఊహించండి ఇప్పటిదాకా ఎవరికీ చెప్పండి ఏదైనా ఉంటే ఒకటి నాకు చెప్పమన్నాడు ఇంకోటి చెప్పు అంటే ఇతను ఆలోచనలో పడ్డాడు ఏం చెప్పాలి ఏమున్నాయి ఏం జరిగినాయి యుద్ధాలు యుద్ధాలు ఎన్నో చేసాం అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టాడు వీరదాసు అతను చెప్తున్నాడు రహస్య తన తాలూకు ప్రమాద భరితమైన తన జీవితంలో రాజు ఇంకోటి చెప్పు అప్పుడు నీ పెద్ద కొడుకును కూడా వదిలిపెట్టేస్తానన్నాడు తను ఆలోచించి ఆలోచించి చాలా ఆలోచించాక ఈ మధ్యకాలంలో కాద జరిగింది నా కుమారుడు కూడా పుట్టల కానీ నేను యుక్త వయసుకున్న అయ్యా పెద్దవాడిని అయ్యా వీరోచిత విద్యలవి నేర్చుకున్న నాకు వివాహం కూడా అయింది అయితే ఒకనాటి సాయంకాలం ఒక వ్యాహ్యాళిగా ఊరికే అలా సాయంకాలపు సరదాకి సముద్ర తీరానికి వెళ్ళా నేను వెళ్తే అక్కడ ఒక చక్కటి అందమైన పడవ ఒకటి ఉంది ఎంతో బాగుంది చూద్దామని పడవెక్కాను పడవెక్కితే పడవలో ఎవ్వరు లేరు పిట్ట పొరుగు లేదు నేను ఆ పడవంతా తిరిగొచ్చే లోపల పడవ కదిలిపోయింది నాకేం చేయాలో తెలియలే పడవ దానంతట ఎలా కదులుతుందో నాకు అర్థమే కాల సరే ఏమనుకున్నాం వెళ్తోందిగా ఎటు వెళ్తుందో చూద్దాం అనుకున్నా చిన్నతనం కుర్రతనంతో కేకలు పెట్టి అరిచి ఎవరినైనా పిలిచే పరిస్థితి కూడా లేదు సముద్ర తీరంలో ఎవరూ లేరు ఆగి ఉన్న పడవ ఎక్కాడు మనుషులు ఉంటారనుకున్నాడు అది వెళ్ళి దానికి ఏదో లంగరేసి ఉంటారనుకున్నారు కానీ కట్టేసి ఉంచుతారు జనరల్గా ఒడ్డు మీద ఆగిన వాటిని ఏమీ లేవు దానికి అది వెళ్ళిపోయింది నాకు పడవ గాలికి నిద్రపట్టింది ఒక పూటంతా ప్రయాణం చేసింది ఒక అంచుకు చేరింది ఎక్కడికో నేనేమనుకున్నాను దిగి చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయేమో చూద్దాము ఈ పడవ ఎట్లా నడపాలో మనకు తెలీదు అనుకున్నాను నేను దిగిన మరు క్షణం పడవ వెళ్ళిపోయింది ఏం చెయ్యాలో తెలీలా నాకు అర్థం కాలేదు కానీ సరే ఇక్కడికి ఎక్కడో దిగాం ఇదేమిటో ఆను పాను తెలుసుకుంటే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు ఇంటి దగ్గర వివాహం అయింది భార్య ఉంది అయినా సరే తెంపడతానమే ఇక నేను నడవటం మొదలుపెట్టా ఏవో కాయ కసరు పళ్ళు కనపడ్డాయి కోసుకుని తిన్నాను సముద్రపు వెదర్ బాగుంది అది ఒక పచ్చటి ఒక ఏకాంతంగా ఉన్న ఒక ద్వీపం ఓ పక్కకు ఉన్నట్టుంది ఈ సముద్ర పళ్ళలు అవి తగులుతూ ఇసక అది అందంగా ఉంది మంచి ఆకుపచ్చగా అందంగా కనపడుతుంది నడుస్తూ వెళ్ళి 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 ఇక ఎక్కడికి నడవాలో తెలియక మనుషులు ఎవ్వరూ కనపడక ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాను మాగన్నుగా నిద్రపట్టింది చెట్టు మీద దించి జారి పక్కకు పడ్డాను పడి పడ్డాక నాకు తెలిసింది నేను ఒక ఎత్తు ప్రదేశం మీద ఉన్నాను అది డౌన్లో జరుగుతున్న సంగతి ఏదో నాకు కనపడుతోంది ఆ డౌన్లో ఒక అమ్మాయి ఒక పాతికేళ్ళు ఇరవై ఆరు నాలుగు నాలుగేళ్ళు ఉంటాయి ఓ ఏడనర్థం ఏడాది దాటిన ఒక సంటి బిడ్డని ఎదురుగుండా పెట్టుకుని ఓ కత్తి పెట్టి వాడిని ఇట్లా పడవడానికి ట్రై చేస్తాను వాడు పిల్లాడు వాడి తన పొడుస్తోంది అనుకోట లా ఏముంది కత్తి చాకు ఏదో ఒకటి అది పుచ్చుకొని లాగుతున్నాడు ఈ అమ్మాయి వాడిని విధులుస్తుంది చేయి వెనక్కి తీసుకుంటుంది మళ్ళీ అంటుంది వాడు పట్టు వాడు పట్టుకుంటాడు కిచకిచాను అవుతాడు పిల్లాడు కత్తిపుచ్చుకొని లాగుతున్నాడు తల్లి పిల్లాడు లాక్కుంటున్నట్టుగా ఉంది నాకు అర్థం కాలేదు పిల్లాడిని చంపేస్తుంది అనుకుని కబగబా వెళ్ళి ఎవరమ్మాయి నువ్వు ఏం చేస్తున్నావు నా వల్ల కావట్లేదు అయ్యా వీడిని చంపటం అండి వాడిని చంపటం ఎందుకమ్మా మా చంటిబిడ్డని చంపటం ఎందుకు నువ్వు ఏమిటి అని అడిగాను అడిగితే ఏం చేయను నా పిల్లాడే వీడు చంపలేకపోతున్నాను చంపితే గాని కుదరదు చంపటం ఏమిటి ఇక్కడ ఎవ్వరూ లేరు నువ్వు అసలు ఎట్టాబో వచ్చావు నేను అదేదో దికుమాల పడవ వచ్చాను ఎవరు పిట్ట లేని చోట శుభ్రంగా ఉన్నావు చిన్న ఉన్నావు నువ్వేమిటి ఈ చంటి పిల్లాడేమిటి వాడిని చంపటం ఏమిటి నువ్వు అంటే ఏం చేయండి నాయన వీడిని వండి రాక్షసుడికి అన్నం పెట్టాలి నేను పొయ్యి మీద గంగాళం కూడా పెట్టొచ్చాను వీడిని చంపి అందులో పడేయాలి అనగా నిర్గాంతపెట్టు రాక్షసుడు ఉన్నాడా పసిబిడ్డని చంపి వాడికి పెడతావా అని అడిగాను అడిగితే పెట్టాలి నేనేమో తెలియక సముద్ర తీరాన పిల్లాడిని కాసేపు ఆడించడానికి తీసుకొచ్చాను అక్కడ ఏదో పడవ కనిపెడితే పిల్లాడి చేతులు ఆడిస్తున్నాడని ఊరికే పడవ ఎక్కి చూపిద్దామని ఎక్కా ఎక్కగానే అది కదిలి వచ్చేసింది కేకలు పెట్టినా ఎవరు పలకలేదు అది లాక్కొని 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 వచ్చి తీసుకొచ్చి ఈ ద్వీపంలో దింపింది ఏం చేయను మరి పిల్లాడు ఉన్నాడా నాకు తిండి తి పిల్లలవాడు నా పాలు తాగినా నేను ఏదో ఒకటి తినాలి కదా ఏడా దాటిన పిల్లాడు వాడికి తిండి కావాలి కొన్ని తల్లిపాలు ఉన్నా తల్లికి తిండి కావాలి కదా దిగాను అంతా కల్లా ఇక్కడ ఒక రాక్షసుడికి దొరికిపోయాను వాడికి ఏమైనా వండి పెట్టాలి వంట పెడుతున్నాను పిల్లాన్ని చంపి పెడతావా పెట్టవా అంటున్నాడు చంపి పెడతానన్నాను ఆ పెడతానంటే నేను చంపలేపోతున్నాను పసిపిల్లాడిని అని వలవలా ఏడ్చింది ఏడవంగానే ఏం చేసేవంటే నేనేం చేయను వాడు పొయ్యి వెలిగిచ్చి దాని మీద గంగాళం ఎక్కించి పెట్టాడు గంగాళంలో నీళ్లు నేనే పోసి వచ్చాను చంపేసి పిల్లాన్ని అందులో కూర్చోబెట్టాలి సరే పద ముందు అక్కడికి వెళ్దామని చెప్పి ఆ చంటి పిల్లాన్ని తల్లిని పుచ్చుకుని ఆ గంగాళం దగ్గరికి వెళ్ళాను వెళ్ళేసరికి అక్కడికి గంగాళం కింద మంట పెట్టి నీళ్ళు మా సలసల్లు మంట ఏమైనా చిన్నది చేస్తుంది వాడు వచ్చి పెద్దది చేస్తున్నట్టు రాక్షసుడు మంట పెరిగితే ఇంత పెద్ద గంగాళం అది మరగాలి కదా సరే ఇవిడేం చేశాడు దగ్గరికి వెళ్ళి చూసా చూసేసరికి అలా రాక్షసుడు ఇంకా దగ్గర లేడు గంగాళం నేనేం చేశాను మంట కొంచెం చిన్నది చేసి పిల్లలని అవతల ఎక్కడైనా దాచేయి గంగాళంలో పెట్టానని చెప్పు పోయి నేను గంగాళంలో కూర్చున్నాను ఆ గంగాళంలో ఎక్కి కూర్చున్నాడు గంగాళం మీదకి మూత వేసుకుని లోపల కూర్చున్నాడు ఏదో కాస్త వేడిగా ఉంటుంది అంతే కదా సన్న మంట ఆ గంగాళం ఇత్తడితే అది వేడెక్కాలి కదా సరే ఇతను ఏం చేశాడు కింద రెండు చక చెట్టుకొమ్మలు విరిచి గంగాళంలో పడేసి అందులో కూర్చున్నాడు కూర్చునే తరకాలు రాక్షసుడు వచ్చాడు ఇంతలోకి చంపేశావా అని అడిగాడు చంపాను ఇందులో అంతే సరే అని వాడు వచ్చి దగ్గర కూర్చుని మంట పెట్టడం మొదలుపెట్టాడు దగ్గర కూర్చుని మంట పెడితే కాలదు ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియదు అమ్మాయి అటు ఇటు తిరుగుతాం దానికి ఏం చేయాలో తెలియట్లా నేనేమో గంగాళంలో ఉన్నాను క్రమంగా నీళ్లు వేడెక్కి కాళ్ళు కాలిపోవటం మొదలుపెట్టినాయి రెండు చెట్ల కొమ్మలు వేసాడు ఎంతసేపు అవి అదే కదా వేడికి మెల్లిగా వేడెక్కిపోతాయి కదా అయితే ఇంతలో ఏమైంది రాక్షసుడు కొద్దిగా వాడికి ఆ పొయ్యి పక్కన కూర్చున్నాడు కదా మాగన్నుగా నిద్రపట్టింది వాడు ఎప్పుడైతే నిద్ర పట్టిందో ఈ అమ్మాయి గబుక్కున గంగాళం మోతీసింది పడుకున్నాడు లేచొచ్చేమో ఆ కాలిపోతున్నావు గంగాళం నుంచి ఎట్టగొట్టా బయటపడ్డానే బయటపడేసి చూస్తే వాడేమో నిద్రపోతున్నాడు ఈ అమ్మాయి పిల్లాన్ని ఎత్తుకుని పక్కన నుంచి ఏం చెయ్యాలి మాకు తెలియదు ఎలా బయటపడాలి ఎట్లా బయటపడాలో తెలీదు ఎటెళ్తే వాడు ఏం చేస్తాడో తెలియదు సరే ఇంతకీ ఏం చేసావు ఈ లోపల అమ్మాయి ఆ మోతలు ఉన్న బల్లెని చూపించింది ఆ బల్లెని చూపించి ఈ రాక్షసుడిని ఏదైనా చేయమని సైకి చేసింది నేను అటు వెళ్ళి ఆ బల్లెని తీసుకొచ్చుకున్నా రాక్షసుడు గాఢంగా నిద్రపోతున్నాడు మొదట మాగన్నగా పట్టింది నిద్ర ఒళ్ళు ఎరక్కుండా పడుకున్నాడు వాడు అన్నం తిండి తయారవుతోంది నరమాంసం తినొచ్చన్న ఉద్దేశంతో ప్రశాంతంగా పడుకున్నాడు సరే నేను అటు ఇటు చూసి ఇంకెవరైనా ఉన్నారా ఏమిటి అమ్మాయిని అడిగే బరువు లేరు అక్కడ ఒక్క రాక్షసుడే ఉన్నాడు ఆ పడవ వాడిదే అదే ఇట్లా పిచ్చి మొహాల్లో ఉన్న మనుషుల్ని తీసుకొస్తుంది దానికి వేరే దారి లేదు ఆ పడవ నుంచి పడవ తప్ప దానికి రెండో దారి లేదు అది రోజు కొద్ది లేదా కొన్ని వారానికి ఒక రోజు అక్కడికి వస్తుంది నిర్ణీత సమయం తర్వాత నడిచి వచ్చేస్తుంది మళ్ళీ వెళ్తుంది మళ్ళీ వస్తుంటుంది ఆ పడవ అట్లా తిరుగుతుంటుంది ఏ పిచ్చి విధమైన అందులో ఎక్కితే అది ఇక్కడికి వచ్చేస్తుంది అట్లా అమ్మాయి వచ్చింది మూడు రోజులు తిరిగేసరికో వారం తిరిగేసరికో నేను కూడా వచ్చాను సరే ఆ బల్లిని తీసుకున్నాను అలాగా ఇటు పక్క నుంచి నిలబడి ఆ రాక్షసుడు తలలో ఇంచి మొహం మీద నుంచి నేలలోకి పాతకుపోయేలాగా ఆ బల్లెన్ని వేసి గుచ్చేశాడు రాక్షసుడు మొహం నేలకి తాపటం పెద్దవాడు కళ్ళు తెరిచి కూడా నన్ను చూడలేకపోయాడు గిలగిలా కొట్టుకుని మరణించాడు సరే అక్కడే ఉన్న వేవో కాయ కసరు అమ్మాయి వంట చేసుకుంటోంది కాస్త అన్నం పెట్టింది నాకు పిల్లాడిని ఎత్తుకుని ఉంచుంది ఏం చేయాలి మేము తీరా మేము సముద్ర తీరం వైపుకు వెళ్ళిపోయాం ఇద్దరం కలిసి చూద్దాం ఏం జరుగుతుందని విచిత్రంగా మమ్మల్ని ఇద్దరినీ అక్కడికి తీసుకొచ్చిన పడవ రెడీగా నుంచింది అక్కడ అదేం చేస్తుంది ముందు మనుషులు తిరిగే తీరం వైపుకి వెళ్తుంది అది అక్కడ ఎవడైనా ఎక్కితే తీసుకొచ్చేస్తుంది ఎవరు ఎక్కకపోయినా సరే దాని టైం అయ్యాక దాని అంతే అది వచ్చేస్తుంది అలా అలవాటుగా తిరుగుతోంది అనమాట షట్లింగ్ చేస్తుంది అది గభాలను మేమిద్దరం ఆ పడవలోకి ఎక్కేసాం ఆ అమ్మాయి చంటిబిడ్డను ఎత్తుకుని వచ్చేసింది ఇద్దరం ఎక్కాం సముద్ర తీరంలో దిగాం ఆ అమ్మాయి పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు పిల్లాడు మాత్రం ముద్దురు మూటకట్టే ఏడాది పిల్లవాడు ఏడాది దాటిన వాడు నేను ఇంటికి వచ్చాను ఆ తర్వాత మా నాన్నతోటి ఇవన్నీ చెప్తే ఇట్లా ప్రమాదాల జోలికి వెళ్ళద్దు ఈసారి తప్పించుకున్నావు ప్రతిసారి నీకు భగవంతుడు అవకాశం ఇవ్వడన్నాడు అని చెప్పి చెప్పేశారు కదా ఈ రాజుగారు ఒక కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నారు కదా రాజు వీరదాసు గారి కుర్చీ వినకాల నుంచి ఒక నడివై వచ్చింది వీరదాసు బాగున్నావా నువ్వు రక్షించిన పిల్లాడు వీడే అని రాజు చూపించి అబ్బా చూపించి మరి నాయన వాళ్ళ నా ప్రాణాల రాక్షసుడి దగ్గర నుంచి నిన్ను నన్ను రక్షించిన వాడితనే ఆ పడవలో తీసుకొచ్చి వదిలిపెట్టాడు ఆ రాక్షసుడిని చంపి నిన్ను రక్షించాడు అని చెప్పి చాలా సంతోషించింది సూపర్ రాజు ఆశ్చర్యపోయాడు నేను ఈ కథని మా అమ్మ దగ్గర కొన్ని వేల సార్లు విన్నా కానీ ఇలాంటివి ఎప్పుడైనా జరుగుతాయా అని చాలా ఆశ్చర్యపోయాను ఇది నిజంగానే జరిగిందని నేను ఇవాళ నిజంగా నమ్ముతున్నా మా అమ్మ చెప్తే నిజమే కానీ ఎక్కడో ఒక అపనమ్మకం ఉండేది నీకు వచ్చిన ప్రమాదాలు విచిత్రమైనవి కానీ నువ్వు ఎంత ధైర్యంగా వాటిలో నుంచి బయటపడ్డావు చాకచక్యంగా చాకచక్యంగా మీ అబ్బాయిని వదిలిపెట్టేస్తున్నా నీ ప్రమాదాన్ని నమ్మేను నేను తర్వాత నిన్ను కూడా నమ్ముతున్నా నీ వల్లే ఇవాళ నేను రాజుగా ఉన్నాను ఇవాటి నీ సాహసం కూడా నాకు చాలా నచ్చింది నీ ముగ్గురు కుమారులను కాపాడుకోవటం కోసం నువ్వు ఇంత పనిచేయటానికి ప్రాణానికి ఇదయ్యి నలుగురు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడి రాజద్రోహ నేరం కాకుండా ఏదో రాజాజ్ఞ నెరవేరుస్తూ చచ్చిపోవడానికి సిద్ధపడిన నీ సాహసం నాకు ఎంతో నచ్చింది నా పంచకళ్యాణి నీదే పట్టుకెళ్ళిపో నా దగ్గర ఎన్నో అనే అనేకమైన అమూల్యమైన రత్నాలు ఉన్నాయి మా ఖజానాలో కొన్ని రత్నాలను కూడా నీకు ఇస్తానని గోల్డ్ అంత డబ్బు వజ్రాలు వైఢూర్యాలు రత్నాలు అమూల్యమైనవి ఇచ్చి అతన్ని పంచ సహా పంపించాడు ఈ నగరం నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు సొంత ఊరికి వెళ్ళేసరికి ధారా ధారానగరానికి రాజుగారు చాలా సంతోషించి ఇలాంటి సాహసం ఉండాలి పిల్లల తగాదాల వల్ల ఇలాంటి ప్రమాదం వచ్చింది ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు రాకుండా చూసుకుందాము నువ్వే నా ఆంతరంగిక సలహాదారుగా అని చెప్పేసి ఆ పంచకళ్యాణిని ఉంచుకొని ఇతన్ని కూడా తన కుమారులతో సహా తన ఆస్థానంలోనే మళ్ళీ అట్టు పెట్టుకున్నాడు కంచికి మనం ఇంటికి